ప్రతి పేదవాడికి 5 రూపాయలకే భోజనం అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం మరి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు త్వరలో తెలుసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో కూడా అన్నా క్యాంటీన్లు తెచ్చుకోవడానికి సమాహితం అవుతున్నాయి. నిన్నటి వరకు కూడా అన్నా క్యాంటీన్లో ఉన్న నేపథ్యంలో ఆ అన్నా క్యాంటీన్కు సంబంధించిన భవనాల్లో సచివాలయాలు నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్. అయితే సచివాలయాల నుంచి ప్రస్తుతం అన్నీ ఖాళీ చేసి అదే ప్రాంతంలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు నిర్వహించేందుకు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు తెరవాలనే ఒక లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు అన్నా క్యాంటీన్ని ఎలాగైనా ప్రారంభించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. మరి విజయవాడ రాఘవేంద్ర థియేటర్ సమీపంలోని అయోధ్యనగర్ కట్ట వద్ద మొన్నటి వరకు కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించిన నేపథ్యంలో ఆ అన్నా క్యాంటీన్ స్థానంలో సచివాలయం నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతో మళ్ళీ అదే స్థానంలో అన్నా క్యాంటీన్ నిర్వహించాలని సచివాలయంలో ఉన్న ప్రతి పత్రాలను కూడా జాగ్రత్తగా నగరపాలక సంస్థ అధికారులు తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వరకు కూడా నిర్వహించిన ఇక్కడ సచివాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ కొనసాగించేందుకు మరి అయోధ్యనగర్లోని ఈ సచివాలయాన్ని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ ఒక కార్యాలయాన్ని తీసుకోవడంతో ఇక్కడ ఖాళీ చేసి మరి కార్యాలయాన్ని సచివాలయానికి సంబంధించిన ప్రతి వస్తువులను కూడా ఆ కొత్తగా మార్చిన ప్రాంతానికి తరలించేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రయత్నాలు సాగించారు. ఇది అన్నా క్యాంటీన్ని అతి త్వరలో విజయవాడ నగరంలో కూడా ప్రారంభించేందుకు ఇటు తూర్పు నియోజకవర్గం, పశ్చిమ నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గం ఈ 3 నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్లు నిర్వహించేందుకు మరి ప్రయత్నాలు అయితే ముమ్మరం అవుతున్నాయి. ఇందులో భాగంగా కార్యక్రమాలు కూడా అతి వేగంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. అన్నా క్యాంటీన్లు ప్రారంభమైతే 5 రూపాయలకే భోజనం అందించి కడుపు నిండా పేదవాడికి అన్నం పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. గతంలో అన్నా క్యాంటీన్లు ఎత్తివేయడంతో పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, రోజువారి కూలీలు కూడా అన్నానికి అల్లాడిపోయేవారు. అన్నా క్యాంటీన్ నిర్వహించుంటే బాగుండేదని అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వం స్పందించలేదు. ప్రస్తుత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ నిర్వహించేందుకు చర్యలు చేపడుతుంది.